ఆంధ్రప్రదేశ్ సైక్ ఉపాధ్యాయ ఫెడరేషన్ మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం చేయాలని మున్సిపాలిటీల ముందు రెండవ దశగా డిఈఓ కార్యాలయం ఎదుట, మూడవ దశగా అక్టోబర్ 22న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయం ఎదుట ఈ యొక్క ఆందోళన కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ఒక సంఘం ఒక ఆందోళనకి పిలిపిస్తే ఈ విద్యాశాఖ మంత్రి స్పందిస్తాడా? కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్, కమిషనర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ స్పందిస్తారా? లేకుంటే కింద మున్సిపల్ అధికారులు స్పందిస్తారా? ఇవన్నీ పాలసీ డెసిషన్ సంబంధించిన విషయాలు కాబట్టి మంత్రి జోక్యం చేసుకోవాలి, కమిషనర్ జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే మీరు ధర్నాలు చేసుకుంటుంటే మేము ఆఫీసులో తాఫీగా కూర్చుంటాం, ఏ సమస్య పరిష్కారం చేయం, మరి నీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయం ఎందుకు, నీ మంత్రిత్వగిరి ఎందుకు అని మీరు ఇంకెవరి కోసం సేవ చేయడానికి ఆ సీట్లో కూర్చున్నారు? ప్రమోషన్లు ఇవ్వడానికి నీకేమీ ఆటంకం? నెలవారీ ప్రమోషన్లు ఇవ్వడానికి ఏమి ఆటంకం? బదిలీలు చేయడానికి పైసా ఖర్చులని బదిలీలు చేయడానికి ఏమి ఆటంకం? ఒకరికి చేస్తే ఒకరికి చేయకుండా ఉంటారా? ఆమెకు ఈక్వాలిటీ ఉండదా? స్కూల్ ఎడ్యుకేషన్లో అన్ని డిపార్ట్మెంట్కి బదిలీలు అనేవి ఉండవా? అందరికీ ప్రమోషన్లు అనేవి ఉండవా? అందరికీ అప్గ్రేడేషన్ పోస్టులు చేయడం అనేది ఉండదా? అందరికీ పిఎఫ్ ఉండదా? అందరికీ ఎంఈఓలు డివైఈఓలు ఉండరా అన్ని మేనేజ్మెంట్లకి? ఇలాంటి న్యాయమైన సమస్యల మీద ఆందోళన చేస్తూ ఉంటే దశాబ్దాలు ఈ ఫైల్ నడుపుతూ ఉన్నారు. పైవాడు కిందకి రాస్తుంటాడు, కిందోడు పైకి రాస్తుంటాడు, పరిష్కరించాల్సిన కూడా ఈ సమస్య పరిష్కారం చేయడు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కాక ఇవాళ రోడ్లకి వ్యవహారం చేయాల్సిన పరిస్థితికి వచ్చిన పరిస్థితి ఉంది. అందువల్ల ముఖ్యంగా ఈ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ విషయాలు జోక్యం చేసుకోవాలి. ఇప్పటికే మేము పీడిఎఫ్ తరఫున చెప్పాం, బదిలీలు చేయాలి, ప్రమోషన్స్ ఇవ్వాలి, మున్సిపల్ సమస్యలు పరిష్కరించాలని చెప్పి. అందువల్ల ఈ రోజున వీళ్ళు అడుగుతున్నటువంటి సమస్యలు పిఎఫ్ కేటాయించాలి, పిఎఫ్ నెంబర్లు కేటాయించాలనేది కానీ, అట్లాగే ఎంఈఓ డివైఈఓ పోస్టులు మంజూరు చేయాలనేది కానీ, పోస్టులు అప్గ్రేడేషన్ చేయాలనేది కానీ, బదిలీలు చేయాలనేది కానీ, ప్రమోషన్లు ఇప్పించాలనేది కానీ, ఇవన్నీ కూడా ఏమైన సమస్యలు. మరి ఇప్పటికీ ప్రభుత్వానికైనా స్పందన లేకపోతే అక్టోబర్ 22న వేలాది మందితో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయం ముట్టడించడం జరుగుతుంది. అందువల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం మంత్రి అధికారులు తక్షణ స్పందించాలని చెప్పి, ఈ డిమాండ్ పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను.